వెల్కమ్ టు తెలుగు నాట్ అవుట్. దర్శకేంద్రుడిగా ప్రేక్షకులను ఆడి తెలిసిన స్టార్ డైరెక్టర్ గా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న కె రాఘవేంద్రరావు గారి సినిమాలో ది బెస్ట్ అంటే 25 అనే చెప్పలేం. అయితే వాటిలో 25 మూవీసే కానీ తీయాల్సి వస్తే, సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన టాప్ 25 మూవీస్ గురించి. 1. జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990లో రాఘవేంద్రుడు అందుకున్న ఇండస్ట్రీ హిట్ ఇది. చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీలో శ్రీదేవిని దేవకన్యగా అద్భుతంగా చూపిస్తూనే ఆమెనే కాపాడేంత వీరుడిగా చిరుని మాస్ రోల్లో చూపించడంలోనూ, ఇక భయపెట్టేంత గొప్పగా అంబరీష్ పురి రోల్ని పండించడంలోనూ, ఆహ్లాదపరిచేంత హాయిగా ఇళయరాజా గారి పాటల్ని రాబట్టడంలోనూ సక్సెస్ అయ్యారు. అందుకే ఈ మూవీ పాత రికార్డుల్ని తిరగరాసింది. 2. అడవి రాముడు. 1977లో ఎన్టీఆర్ జయప్రదలచే మ్యాజిక్ చేశారు దర్శకేంద్రుడు. అడవి సంపదను కొల్లగొట్టే దుర్మార్గుల ఆటగట్టేందుకు హీరో ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకునే కమర్షియల్ అంశాలతో తీసుకుని వెళ్లారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట ఈయన్ని దర్శక ఋషి అని తెలియజేస్తుంది. ఈ మూవీ 32 కేంద్రాలు 100 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్గా నడిచింది. 3. భక్తి రసమయ్య చిత్రాల్లో ఎవర్ గ్రీన్ హిట్గా పిలువబడే అన్నమయ్య, సుమన్య వెంకటేశ్వర స్వామిగా, నాగార్జునని టైటిల్ రోల్లో ఇంత మహాభక్తుడా అని ప్రజలందరికీ తెలియజెప్పిన ఈ చారిత్రాత్మక చిత్రానికి కీరవాణి గారి పాటలు వినేవారికి వీణుల విందు, రాఘవేంద్రుడి దృశ్య చిత్రీకరణ చూసేవారికి కన్నుల విందు అన్నట్లుగా ఉంటుంది. ఈ మూవీ 1997లో వచ్చి ప్రేక్షకులచే బ్రహ్మరథం పట్టించుకుని 42 కేంద్రాలు 100 రోజులు ప్రదర్శించబడింది. 4. కె రాఘవేంద్రుడి డైరెక్షన్లో టాప్ 25గా చెప్పుకునే 4th మూవీ వేటగాడు. 1979లో వచ్చిన ఈ మూవీ రాఘవేంద్రుడి దర్శక ప్రతిభకు నిదర్శనం. ఎన్టీఆర్ శ్రీదేవిలు తమ తమ పాత్రలో అద్భుతంగా జీవించేశారు. ఒక రాజకుటుంబాన్ని నాశనం చేసి తన తండ్రిపై ఆ నిందన మోపిన విలన్ రావుగోపాలరావుకి బుద్ధి వచ్చేలా చేయడంలో ఎన్టీఆర్ నటన శ్రీదేవి గ్లామర్ హైలైట్. చక్రవర్తి గారి పాటలతో సినిమా మరో లెవెల్కి వెళ్ళిపోయింది. 24 కేంద్రాల్లో 100 డేస్, 3 కేంద్రాల్లో 365 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. పెళ్లి సందడి. చిన్న హీరోతో కళ్ళు చెదిరి హిట్ కొట్టడం అంటే కె రాఘవేంద్రుడికి ఎంత ఇష్టమో ఈ మూవీ మరో తెలియజేస్తుంది. ఆద్యంతం పూర్తి కామెడీ అండ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ ఫిలిం అశేష ప్రేక్షకాదరణతో 27 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం జరిగింది. కీరవాణి గారి పాటలతో సినిమాను ఎవరెస్ట్ శిఖరంపై నుంచబెట్టగా శ్రీకాంత్ రవలి దీప్తి భట్నగర్లతో పాటు కమెడియన్స్ అంతా తమ తమ పాత్రల్లో అద్భుతంగా సెటిల్ అయిపోయారు. 6. దర్శకేంద్రుడి టాప్ మూవీస్లో తర్వాత చెప్పుకునే సినిమా జస్టిస్ చౌదరి. న్యాయవాదిగా ఎన్టీఆర్ నటన తారాస్థాయిలో ఉండగా అతన్ని ద్వేషించే కొడుకు పాత్రలో కూడా ఎన్టీఆర్ఏ నటించడం విశేషం. ఈ మూవీ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి 31 కేంద్రాల్లో 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్గా నిలిచింది. శ్రీదేవి అందాన్ని, శారదా గారి అభినయాన్ని బాగా చూపించారు రాఘవేంద్రరావు. చక్రవర్తి దీనికి సంగీతం. 7. బొబ్బిలి బ్రహ్మన్న. కృష్ణంరాజు హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ అతని కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అన్నంత గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకులు. తనపై పడ్డ నిందన ఆ విలేజ్ పెద్ద అయిన బ్రహ్మన్న ఎలా చేరుపుకున్నాడో అన్నది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మాస్ ఆడియన్స్ను ఉర్రూతలు ఉంచేలా చూపించారు. కృష్ణంరాజు గారి నట విశ్వరూపం ఇందులో చూడొచ్చు. 1984లో వచ్చిన ఈ మూవీ 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 8. అగ్నిపర్వతం. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ 1985లో రాగా కృష్ణ గారు డ్యూయల్ రోల్లో నటించారు. అనుక్షణం మండే అగ్నిగుండాన్ని గుండెల్లో మోసే హీరో వెనుక ఉన్న బాధ పగ ఏంటి, మరి వాటిపై పోరాటంలో హీరో ఎలా నెగ్గాడో అన్నది మాస్ కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు దర్శకేంద్రుడు. అగ్గిపెట్టి ఉందా అనే డైలాగ్ అప్పట్లో పెద్ద పాపులర్. 8 కేంద్రాల్లో 175 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇలా రాఘవేంద్రుడు క్రియేట్ చేసిన మరో సెన్సేషన్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మగుడు. పేదవాడైనా పంతానికి వస్తే వెనకడుగు వేసేది లేదు అనేంత రీతిలో చిరు పాత్రని తీర్చిదిద్ది అందుకు తగ్గట్లే ధనవంతురాలుగా హీరోయిన్ నగ్మని, గ్లామరస్ బ్యూటీగా వాణి విశ్వనాథ్ని చూపించడంలో సక్సెస్ అయ్యారు. పంతానికి పెళ్లి చేసుకున్న హీరోయిన్ని హీరో ఎలా ఆటగట్టించాడో అన్నది ఆకట్టుకుంటుంది. కీరవాణి పాటలు అద్భుతం. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. షిఫ్టులతో కలిపి 56 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 10. అల్లరి ప్రియుడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ని లవర్ బాయ్లో చూపించాలన్న థాట్కే ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఈ డైరెక్టర్ గారికి. అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ కీరవాణి గారి పాటలతో తెలుగు రాష్ట్రాలను ఉర్రు తొలగించే విజయాన్ని అందుకుంది. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని, అదే టైంలో ఆ త్యాగాన్ని కూడా జయించే శక్తి కూడా ప్రేమకు ఉందని అల్లరి ప్రియుడితో చాలా అందంగా చూపించారు డైరెక్టర్. రాజశేఖర్ హ్యాండ్సమ్ అండ్ చలాకీల్ నటనతో సినిమాకు కొత్త రూపు తీసుకొచ్చారు. 11. మల్టీస్టార్ ఫిల్మ్ మేజర్ చంద్రకాంత్. దేశభక్తి మెండుగా ఉండే రిటైర్డ్ మేజర్కి దేశద్రోహంతో చేతులు కలిపే కొడుక్కి సంబంధించిన ఈ కథను అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ని చూపారు మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు. పుణ్యభూమి నాదేశం సాంగ్, ఎవర్ గ్రీన్ పేట్రియాటిక్ సాంగ్ కాగా రమ్యకృష్ణ, అమరీష్ పూరి, శారదలు ఇతర ప్రముఖ పాత్రలో చక్కగా నటించారు. 12. 16 ఏళ్ల వయసు. శ్రీదేవి అందానికి అర్థం చెప్పేలా ఉంటుంది మూవీ. సిరిమల్లె పువ్వ అంటూ పడుచు పిల్లల కళల గురించి చాలా అందంగా చెప్పిన ఈ పాట ఈ మూవీలోది కాక నమ్మి మోసపోయిన హీరోయిన్ తర్వాత అందం కంటే మనసు ముఖ్యమని కుంటివాడైన చంద్రమోహన్ని ప్రేమించే పాత్రలో చక్కగా వదిగిపోగా ఈ గొప్ప చిత్రాన్ని తమిళ నుండి తెలుగుకి తగ్గట్లు మార్పులు చేర్పులతో అద్భుతంగా తెరకెక్కించి మార్కులు కొట్టేశారు మన రాఘవేంద్రుడు.
13 దేవత లేడీ ఫాలోయింగ్ లో మకుటం లేని మహారాజు శోభన్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ 100 వారాల్లో కోటి రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక్క ఎన్టీఆర్ కి మినహా మరే హీరోకి కూడా అప్పటికా రికార్డు లేదు. ప్రేమ త్యాగం అనే కోణంతో తెరకెక్కిన ఈ మూవీ ఆద్యంతం చక్కటి ఫ్యామిలీ డ్రామాగా ఆకట్టుకుంటూ సాగుతుంది. ఎల్లు వచ్చే పాట చాట్ బస్టర్. జయప్రద శ్రీదేవి హీరోయిన్లు కాగా అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేసే రోల్లో శ్రీదేవి చక్కగా నటించారు. 14 డ్రైవర్ రాముడు ఎన్టీఆర్తో దర్శకేంద్రుడు అందుకున్న మరో ఘనమైన విజయం ఈ మూవీ. ఎన్టీఆర్ జయసుధ హీరో హీరోయిన్లుగా నటించగా అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి, భార్యాభర్తల బంధం గురించి చాలా చక్కగా చూపించారు. అలాగే సమాజం పట్ల బాధ్యతల గురించి కూడా చాలా కమర్షియల్గా చూపించి ఘన విజయాన్ని అందుకున్నారు. 1979లో రిలీజ్ అయిన ఈ మూవీలో ఏమని వర్ణించను పాట ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 14 కేంద్రాల్లో 100 రోజుల పాటు డ్రైవ్ చేసింది ఈ సినిమా. 15 త్రిశూలం. 1982లో వరుసగా దర్శకేంద్రుడు అందుకున్న బ్లాక్ బస్టర్లలో ఇదొకటి. చదువు యొక్క గొప్పతనాన్ని తన గ్రామానికి పంచేందుకు హీరో చేసే పోరాటం వెనుక హీరోయిన్ శ్రీదేవి కూడా ఎలా నిలిచి అతడి కళను నిజం చేసింది అన్నది. మధ్యలో ఫ్యామిలీ రివెంజ్, ఇలా ఆద్యంతం ఆసక్తి కలిగించేలా సినిమాను మంచి విద్యా తీరానికి చేర్చారు దర్శకులు. రాయిని ఆడద చేసిన రాముడివా అనే పాట హైలైట్. 16 శ్రీరామదాసు. నాగార్జునతో మరో భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించే బ్లాక్ బస్టర్ అందుకున్నారు దర్శకులు. రామదాసు జీవితాన్ని ఇప్పటి తరానికి తగ్గట్లు కలర్ఫుల్ అండ్ సినిమాటిక్గా చూపించి మంచి ఆదరణ పొందేలా చేశారు. కీరవాణి పాటలతో మరో సినిమాకు ఊపిరిపోయేగా నాగ్ సుమన్లది నటన అనేకంటే జీవమని అనొచ్చు. 17 రౌడీ అల్లుడు. చిరంజీవి రెండు పాత్రలు పోషించిన ఈ మూవీ కూడా విశేషమైన ఆదరణతో ఘన విజయాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఆటోజానీగా చిరు నటన మాస్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంటుంది. 1991లో వచ్చిన ఈ సినిమాకు బప్పిల హరి మ్యూజిక్ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకోగా చిరు యాక్టింగ్ సినిమాకు హైలైట్గా నిలిచింది. 18 గంగోత్రి. అల్లు అర్జున్ హీరోగా పరిచయం చేయడంతో దర్శకునిగా తన ప్రతిభను మరోమారు చాటారు రాఘవేంద్రరావు గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి కూడా ఏమాత్రం తీసిపోనే పాటల్ని ఇచ్చి ఆకట్టుకున్నారు. యువతను విశేషంగా ఆకట్టుకునే లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 51 కేంద్రాల్లో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇది 2003లో రిలీజ్ అయింది. 19 రాజకుమారుడు. మహేష్ బాబు ఫుల్ టైం హీరోగా ఈ సినిమాతోనే తెరంగేటం చేశారు. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో తన ప్రేమను గెలిపించుకోవలసిన ఆవశ్యకత హీరోకి ఉండడం గురించి చక్కటి కథనంతో సినిమాను రూపొందించారు. ఈ మూవీ 1999లో రిలీజ్ అయి 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రీతి జింటా హీరోయిన్, మహేష్ లుక్కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. 20 కొండవీటి సింహం. ఎన్టీఆర్తో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు మరో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చూశారు ఈ సినిమాతో. ఎస్పి రంజిత్గా ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ రోల్ చేసి ఆకట్టుకోవడం జరిగింది. శ్రీదేవి హీరోయిన్ కాగా మోహన్ బాబు ఓ ప్రముఖ పాత్రను పోషించి ఆకట్టుకున్నారు. ఈ మూవీ 37 కేంద్రాల 100 రోజులు అడగా అద్భుతమైన పాటలను అందించిన వారు చక్రవర్తి. 21 ఘరానా బుల్లోడు. అక్కినేని నాగార్జునతో పక్కా మాస్ కమర్షియల్ ఫార్ములాతో యూత్ని విపరీతంగా ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు రాఘవేంద్రుడు ఈ సినిమాతో. జట్కా రాజుగా పొగరెక్కిన రమ్యకృష్ణ పొగరుదించే క్యారెక్టర్లో నాగ్ సూపర్బ్గా ఆకట్టుకున్నారు. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇక టాప్ 25లో చెప్పుకునే 22వ సినిమా అమరదీపం. 1977లో రిలీజ్ అయిన ఈ మూవీలో కృష్ణంరాజు గారి నటన చాలా సహజత్వంతో ఆకట్టుకోగా గతం మర్చిపోయిన ప్రేమికుడిగా ఆయన జీవించేశారు. ఈ మూవీ 3 కేంద్రాల సిల్వర్ జూబ్లీ జరుపుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. జయసుధ హీరోయిన్. 23 సుందరకాండ. విక్టరీ వెంకటేష్కి మరిచిపోలేని విజయాన్ని అందించింది ఈ సినిమా. 14 కేంద్రాల్లో 100 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి కీరవాణి వినసంపైన పాటలను ఇచ్చారు. వెంకటేష్ లెక్చరర్గా అతన్ని ప్రేమించే స్టూడెంట్ క్యారెక్టర్లో అపర్ణ, ఇంకా భార్యగా మీనా, ఇలా చాలా చక్కగా క్యారెక్టర్ని రూపొందించారు దర్శకేంద్రుడు. అందుకే సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. ఇక 24 అల్లుడు గారు. హీరో మోహన్ బాబుతో చక్కటి ఫ్యామిలీ ఎమోషనల్ ఫిల్మ్ చేసి హృదయాల్ని టచ్ చేసే సెంటిమెంట్తో పాటు కడుపు చెక్కలయ్యే కామెడీని కూడా పండించి ఆకట్టుకున్నారు దర్శకులు. 1990లో రిలీజ్ అయిన ఈ మూవీలో శోభన హీరోయిన్ కాగా జేసుదాసి గారి పాట కొండల్లో నెలకొన్నా అనేది ఎవర్ గ్రీన్ హిట్. ఇక టాప్ 25లో చివరిగా చెప్పుకునే సినిమా బొంబాయి ప్రియుడు. జేడి చక్రవర్తి రంభా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దర్శకేంద్రుడు మార్క్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతో వచ్చి మంచి విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. చిత్ర బాలుగర్లు ఆలపించిన పాటలు అద్భుతం కాగా బొంబాయి ప్రియుడిగా డబుల్ గేమ్ ఆడి తన ప్రేమను గెలుచుకునే పాత్రలో హీరో మంచి ఎనర్జెటిక్గా నటించి ఆకట్టుకున్నారు.